నమస్తే ఎలాటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రుద్రంగి చందుర్తి మండల ఆర్ఎంపి వైద్యులతో మండల వైద్యాధికారి సమావేశం. కరోనా సోకిన వ్యక్తులకు చికిత్స చేస్తే కఠిన చర్యలు. బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రధాన చెరువు గండిపడే ప్రమాదం ఉన్నందున తూము ద్వారా నీటి విడుదల చేసిన ప్రతినిధులు. అర్హులైన వారికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామస్తుల నిరసన. తంగళ్లపల్లి మైనార్టీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంజయ్య. గైర్హాజరైన ప్రిన్సిపల్కు మెమో జారీ. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు. కోనరావుపేట రిజర్వాయర్పై కాంగ్రెస్ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు. రుద్రంగి చందుర్తి మండలాల్లో ఆర్ఎంపీలకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో మండల ఆర్ఎంపీ పీఎంపీలతో మండల వైద్యాధికారి సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. వైద్యాధికారి మసూద్ మాట్లాడుతూ ఆర్ఎంపీలు పీఎంపీలు ఇంటింటికి తిరుగుతూ చికిత్స అందిస్తారు కాబట్టి కరోనా విజృంభించే అవకాశం ఉంటుందని అందుకే ఒక 15 రోజుల వరకు పేషెంట్లకు ఫోన్ ద్వారానే చికిత్స అందించాలని కోరారు. ఎవరైనా ఇంటికి వెళ్లి చికిత్స చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మండల ప్రజలకు కరోనాపై ఆర్ఎంపీలు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మండల ఆర్ఎంపీ అధ్యక్షులు తుమ్మన్నపల్లి వెంకటేశం ఆర్ఎంపీ పీఎంపీలు పాల్గొన్నారు. నమస్కారం. నేను డాక్టర్ మసూద్ అహ్మద్, వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందుర్తి. ఈరోజు రుద్రంగి మండల ఆర్ఎంపీ అండ్ పీఎంపీ మిత్రులకు ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో భాగంగా రానున్న 15 రోజుల పాటు రుద్రంగి మరియు మానాల స్కూల్దండ అన్ని గ్రామాల ఆర్ఎంపీలు 15 రోజుల వరకు తమ యొక్క సర్వీసెస్ ఫోన్ ద్వారా మాత్రమే చేయగలుగుతారని సూచించడం జరిగింది. అలాగే అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని కూడా కోరడం జరిగింది. ఇంటికి వెళ్ళడం కానీ, ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, లేదా క్యానులాస్ పెట్టడం కానీ ఇలా ఎవరైనా చేస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఆర్ఎంపీలను సర్వీసెస్ని ఫోన్ ద్వారా మాత్రమే ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గ్రామానికి ప్రధాన చెరువు అయిన తూర్పు చెరువుకు ప్రమాదం పొంచి ఉండడంతో ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టి తూము ద్వారా దిగువకు నీటిని విడిచారు. బోయినపల్లి గ్రామ ప్రధాన తూర్పు చెరువు పక్కన ఉన్న వ్యవసాయ బావి వద్ద బుంగలాగి ఏర్పడి మట్టి కూలుతూ ఉండడంతో గమనించిన గ్రామస్తులు చెరువు తెగే ప్రమాదం ఉందని సర్పంచ్ గుంటి లతశ్రీ దృష్టికి తీసుకురాగా జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో బుంగపడ్డ ప్రదేశంలో మట్టి పోయించారు. ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా రెవెన్యూ సిబ్బంది వచ్చి తూము గేట్ను తెరిచి నీటిని దిగువకు వదిలారు.
బోయినపల్లి మండలంలోని నరసింగాపూర్ గ్రామంలో మెరుగు మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో పిల్లో పిల్ల అనే జానపద గీతంపై వీడియోని చిత్రీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని నరసింగాపూర్ గ్రామంలో ప్రైవేట్ పాట ఆల్బంపై చిత్రీకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సాంగ్ డైరెక్టర్ కత్తిరిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎంతోమంది కళాకారులు ఉన్నారని సరైన అవకాశం లేక మరుగున పడుతున్నారని అన్నారు. అలాంటి మంచి టాలెంట్ ఉన్న కళాకారులను గుర్తించి మెరుగైన మ్యూజిక్ ఛానల్ ద్వారా వారికి అవకాశం ఇస్తున్నామని తెలిపారు. ఈ వారం రోజుల్లో చిత్రీకరించిన వీడియో సాంగ్ని విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ డి రాకేష్, కెమెరా గోపి, నటీ నటులు శ్రీనివాస్, అంజలి, డాన్సర్ శ్రీకాంత్, ధర్మతేజ, అక్షయ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. అందరు నమస్కారం. మరి మెరుగు మ్యూజిక్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మేము నరసింగపురం గ్రామంలో పిల్లో పిల్లో అనే జానపద గీతం పైన ఈ వీడియోను చిత్రీకరించాము. మరి మేము గత కొన్ని రోజుల నుండి ఎన్నో జానపద గీతాలు తీస్తున్నాము. వాటిని కూడా ప్రేక్షకులు మనల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్నారు. మరి వారి యొక్క ఆశీర్వాదంతోనే ఈరోజు మేము జానపద గీతం పైన వీడియో చిత్రీకరించాము. ఈ యొక్క సాంగ్ని మీరు చూసి దాన్ని మా ఛానల్ని మెరుగు మ్యూజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాం. బోయినపల్లి మండలం నరసింగాపూర్ గ్రామంలో మెరుగు మ్యూజిక్ ఛానల్ ద్వారా ఈరోజు ఫోక్ సాంగ్ జానపద గేయాలను చిత్రీకరణ షూటింగు మా యొక్క గ్రామంలో జరుగుతుండడం జరుగుతుంది. ఇట్టి పాటను ప్రేక్షక దేవులు ఆదరించి వారిని ప్రోత్సహించాలని ఈ యొక్క ఛానల్ ద్వారా సిటీ కేబుల్ ఛానల్ ద్వారా నేను ప్రజల్ని వేడుకుంటున్నాను. ముఖ్యంగా మా యొక్క గ్రామాన్ని ఎంచుకొని ఇటు పాటకు హీరోగా కత్తిరిపాక శ్రీనివాసు మరియు హీరోయిన్గా అంజలి చేయడం జరిగింది. మరియు వాని కూడా మంచిగా ఆదరించి ఎంకరేజ్ చేసి వారిని ప్రోత్సహించి ప్రజలు ఎక్కువ మంది లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క ఛానల్ని మీరు ముందు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మా యొక్క గ్రామంలో ఇంతకుముందు 2019లో సబ్బండ వర్ణాల్లో బ్రతకమ్మ సాంగ్ చేయడం జరిగింది. అలాగే దీని ఛాలెంజ్లో భాగంగా సంతోష అన్న పేరు మీద హరిదారం పాటను కూడా చిత్రీకరణ చేయడం జరిగింది. అలాగే మా యొక్క గ్రామంలో ఎన్నో కార్యక్రమాలను తీసుకొని ఈ యొక్క మా యొక్క గ్రామ ప్రకృతి అందాలను ప్రజలు తీసుకుపోయినందుకు ముఖ్యంగా కత్తిరిపాక శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మునుముందు కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మా యొక్క గ్రామంలో మీకు నా వంతు తరపున మంచి ప్రోత్సాహం ఇవ్వగలనని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజలు తప్పకుండా ఈ యొక్క పాత జానపద గేయాలు ఫోక్ సాంగ్లను ఎక్కువగా ఆదరించి వారిని కూడా ముందుకు వాళ్ళను ప్రోత్సహించి ఉత్సాహపరచాలని ఈ యొక్క ఛానల్ ద్వారా వేడుకున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల ఎంపిక కోసం ప్రజాకోర్టు నిర్వహించగా అప్లై చేసుకున్న 224 మంది అర్జీదారులు 48 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ విషయంపై బొప్పాపూర్ గ్రామస్తులు సుమారు 25 మందితో కలిసి ప్రజలు కోర్టులో నిర్ణయించిన అనర్హులను మరియు వ్యవసాయ భూములు ఇళ్లు ఉన్నవారికి మళ్లీ జాబితాలో చేర్పించారని పేర్లతో సహా వెల్లడించి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపి ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. వారి యొక్క పేర్లను తొలగించి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని, లేని ఎడల ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యకి పాల్పడతామని హెచ్చరించారు. అప్పుడు నేను రాఫ్ అయిపోతా, మాకు ఉమ్మడి ఇల్లు ఉందట, ఆ ఇల్లు కూడా చూపించాలి నాకు. చూపించిన తర్వాత నేను అప్పుడు అడుగు పెట్టి కూడా నేను అడగను, కూడా అడగను డబుల్ బెడ్రూమ్ గురించి. అసలు నేను అడగను అడగను, నాకు ఎక్కడికి వెళ్ళి అది చూపించాలి నాకు. నాకు చూపించిన తర్వాత నేను అప్పుడు ఊకుంటా. లేకపోతే నాకు చెప్పిన వాళ్ళ వల్ల అసలు సర్పంచ్ అంతా కూడా కట్టిన మండలం కోరి మండలం కోరండి మండలం ఏం చేస్తాం సార్, మాకు ఉండడానికి న్యాయం జరగకపోతే
సర్పంచ్ ఉండేందుకు మాకు వాళ్ళు ఉండేందుకు బీదోళ్ళకే కదా ఉండేది. తంగళ్ళపల్లి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అదనపు కలెక్టర్ అంజయ్య గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ సిబ్బంది హాజరు వివరాలు పరిశీలించారు. తనిఖీ సమయంలో అనుమతి లేకుండా ప్రిన్సిపాల్ రామస్వామి గైర్హాజరుపై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెమో జారీ చేశారు. జూలై మాసం నుండి విద్యార్థులకు నిర్వహించే ఆన్లైన్ క్లాసులు సన్నద్ధత అదనపు కలెక్టర్ పరిశీలించారు. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని సర్దాపూర్ గ్రామంలో గల 17వ పోలీస్ బెటాలియన్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మామిడితోట ప్రారంభోత్సవం బెటాలియన్ కమాండెంట్ రెడ్డి ఎలెక్స్ గారి ఆధ్వర్యంలో చేపట్టారు. టీఆర్ఎస్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ బి రామ్మోహన్ రిబ్బన్ కట్ చేసి మామిడితోట ప్రారంభించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ టి ఎలెక్స్ మాట్లాడుతూ మొక్కల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. బెటాలియన్ సిబ్బంది మరియు అధికారులు అందరూ మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎన్ పెద్దబాబు, అసిస్టెంట్ కమాండెంట్లు టి కాళిదాసు, నరేందర్ రెడ్డి, ఆర్ఐలు డి శంకర్, రాజేందర్, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు అన్నారు. గురువారం వేములవాడ గుడి చెరువు కట్ట మీద ఏర్పాట్లను మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు, కమిషనర్ మట్టా శ్రీనివాస్ రెడ్డి, పట్టణ సీఏ వెంకటేష్తో కలిసి పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రహదారులు మరమ్మతు చేయాలన్నారు. వినాయక విగ్రహాలు తరలివచ్చే ప్రాంతాల్లో లైట్లను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ నెల 30వ తేదీ ఆదివారం రోజున నిమజ్జనం కార్యక్రమం ఉన్నందున పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. చెరువు నిండు కుండలా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అన్నారు. భౌతిక దూరం పాటిస్తూనే కేవలం 5 మాత్రమే వచ్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్, సిస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, గోలీ మహేష్, నరాల శేఖర్, నాయకులు గూడూరి మధు, అన్నారం శ్రీనివాస్, వంగల శ్రీనివాస్, కొండా కనకయ్య తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని హోటల్ హయత్ ప్యాలెస్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ తేజం పివి సమాలోచన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి టీవీ గురించి మనం మాట్లాడుకుంటే పుట్టిండు ఒక పెద్ద ఫ్యామిలీలో కనపడడానికి వెళ్ళి చిన్నగానే ఉన్నాడు కానీ వీళ్ళకు దగ్గర భూమి దాంతో పోయిడు. ఆ భూమి ఎవరికి చెప్పకుండా చేయకుండా దానికి పెద్ద పబ్లిసిటీ లేకుండా వేలకొద్దు వందల కొద్దు భూమిని సరైన చేసిందంటే అట్ట ప్రారంభమైంది జీవితం. వందే మాత్రం పోయితే చాలా పెద్ద నేను ఫ్రీడమ్ నీ ఎంతో పుట్టగొట్టు కానీ ఒక రన్ పెట్టుకుందాం అది వారికి ఇస్తారన్న చైర్మన్ ఆఫ్ ది స్పోర్ట్స్ కౌన్సిల్ కాబట్టి వారు ఎట్లా దాన్ని పెట్టుకుంటాం దాని అవసరం. 1 కోటి 10 లక్షల లంచం తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన కీసర తహసీల్దార్ బాలరాజు నాగరాజు అవినీతిలో గిన్నీస్ రికార్డ్ బుక్లో ఎక్కేలా కనిపిస్తున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డం ఇదే తొలిసారి అని పలు స్వచ్ఛంద సంస్థలు గిన్నీస్ బుక్ రికార్డ్ వారిని సంప్రదించడంతో గిన్నీస్ బుక్ రికార్డ్ వారు పరిశీలిస్తున్నామని తెలపడంతో రాష్ట్రంలో అవినీతిలో గిన్నీస్ బుక్ రికార్డు నమోదయ్యే అవకాశం ఏర్పడింది. కోనరావుపేట మండలం మలక్పేట రిజర్వాయర్ 9వ ప్యాకేజీ పనిలో అసత్య ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు కృషితో మండలంలోని అన్ని అభివృద్ధి పనులు సమృద్ధిగా జరుగుతున్నాయని తెలిపారు. దరిదాపుల
నాగలల్ల పూతలేం బీచ్ సైన్లు తీసుకెళ్ళలేము. మిగతా ఉన్నదంతా కూడా అది మన దగ్గర ఎక్కడ సౌడ్ కానీ లేకపోతే ఎక్కడ కానీ మన దగ్గర ఎక్కువ లేదు. ఎక్కడ కూడా మనం రైతు దగ్గర తీసుకెళ్ళేదాన్ని కూడా లేదు. మన ఈ ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఆరోపించారో ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి తెలంగాణకి ఏదో ఉదరించిండని మాట్లాడిండు, అది పెద్ద తప్పు. తెలంగాణను ఎండబెట్టి కృష్ణానదిని ఓదిరేడి పాడు ద్వారా రాయలసీమకు మరలించినాడు. ఇదే కాంగ్రెస్ నాయకులు హారతులు పట్టిరు. ప్రజలకే తెలుసు కాబట్టి ప్రజలు పాతాలోకం దొక్కిరా పాటిని. ఇంకా ఉనికి కొరకు మాట్లాడవలసిన అవసరం లేదు. ఆయన కొరకు ఆయన అడ్రస్ ఈ ప్రాంత ప్రజలకు ఏమైనా తెలియదు, ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన వచ్చి ఇక్కడ మా నాయకుని గురించి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే తప్పు. మా నాయకుడు ఈ ప్రాంతంలో ఇప్పటికే కాళేశ్వర నీళ్ళు తీసుకొచ్చాడు. ఈ ప్రాంతంలో మంచినీటి సాగునీటి అన్ని ప్రాజెక్టులు చేస్తాడు. ఈ ప్రాజెక్టు కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాడు. ఆ కాంగ్రెస్ సంస్కృతి అది ఆయనే మాట్లాడుకున్నది మాట మాకు వర్తిస్తాయి. మా నాయకుని మాట్లాడితే కూడా మంచి ఉండదు కబాదారని హెచ్చరిస్తాం. కాంగ్రెస్ నాయకులు ఏదో పోక చుట్ట తెగిపోయినట్టు రేగు చుట్టలాగా కనిపించి ఒక ఆరోపణ చేసినట్టయితే మేమేదో హీరోలం అవుతాం, మేము ఇంకేదో అవుతాం అనే ఆలోచన పక్కన పెట్టేసి గతంలో దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఉంది నువ్వు ఏం మాట్లాడినావో ఏం చేసినావో నీకు తెలియదు, బట్టి నువ్వు తుపాకి రామో అనేసి వేయొద్దు. మాదికి వచ్చి కూడా నువ్వు చేసేది ఏం లేదు. ఏదైనా నీకు ఆలోచన వస్తే మంచి అడ్వైజ్ ఇయ్యే తప్ప ఇట్లాంటి ఆరోపణలు చేయడం మాత్రం మంచి కాదు. దీన్ని మేము అందరం పూర్తి చేయాలో నిన్ను హెచ్చరిస్తున్నాము. నీకేమన్నా ఉంటే సపరేట్గా ఇంట్లో వండు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేద్దని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. ఎమ్మెల్యే గారి మీద ఆయన మాట్లాడినటువంటి తీరు, ఇక్కడ ఎమ్మెల్యే జర్మన్లే ఉంటాడు, ఆయనకు ఈ ప్రాజెక్టు నడుతుందో నడతలేదో తెలియదు, ఈ ప్రాజెక్టు ఉన్నదో లేదో తెలియదు అనే మాట ఆయన మాట్లాడాడు. ఈయన హైదరాబాద్ నుంచి ఇక్కడికి సిరిసిల్లకు ఎట్లయితే ఎంతసేపట్లయితే వస్తాడో, మా సారు కూడా నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగిన నాలుగు పర్యాయాలు ఎన్నుకోవడం జరిగింది. అది ప్రజలకు తెలుసు. ఎందుకని చెప్పేసి అంటే, సరే ఈసారి కరోనా ఉంది కనుక ఆయన పోయిండు, రావడానికి సౌకర్యం లేవు కనుక కొంత ఆలస్యమైనటువంటి మాట అది ప్రజలకు తెలుసు. మీరు విమర్శించే స్థాయి ఈయన కాదు. అది వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులకు, సారీ ప్రభుత్వం అన్న, కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరు కూడా ఆయన విమర్శించడానికి, ఆయనకు విమర్శించడానికి వాళ్ళ స్థాయి కూడా సరిపోదు. ఎందుకని చెప్పాడంటే అంత 24 గంటలు కష్టపడుతున్నారు కాబట్టి మీది పుంచితే మన మీదనే పడుతుంది. ఆయన మాట అంటే ఆ మాట మనకే వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు తప్పకుండా అది గ్రహించుకోవాలి. ఈ ప్రాంత నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు కేటీ రామారావు గారు 100% మా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారు కూడా 100% ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు. సరే ఎక్కడో ఉన్నా కానీ ఇక్కడ ఇత్తనాలు పెట్టిపోయింది. ఒక్కొక్క సందర్భం ఏంటంటే ఇలా కరోనా ఉన్నది, ఆయన వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం అక్కడ ఉంది కాబట్టి అక్కడికి పోయిండు, వద్దామని చెప్పేసి పోయిండు. కానీ అది సౌకర్యం లేక రాలేకపోయాడు. అయినప్పటికీ కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనితారెడ్డిని అడిగి వివరాలను తెలుసుకున్నారు. కాగా అధికారుల తీరుపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో 30 పడకలే ఉంటే ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. జ్వరం, దగ్గు ట్యాబ్లెట్స్తో కోవిడ్ నయం అవుతుందా అని నిలదీశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇటీవల విడుదలైన కోవిడ్ మాత్రలు, ఇంజెక్షన్లు ఇస్తుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇలాకాలో మాత్రం ఎర్రగోళీలు, పచ్చ గోళీలు ఇస్తే ఎలా అంటూ భట్టి వ్యాఖ్యానించారు.
పాలక సంఘాల్లో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ మేళాకు విశేష స్పందన లభిస్తుందని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు వివిధ సమస్యలపై 43 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట, కిషన్ దాస్పేట మరియు దూమాల గ్రామాలను జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు సందర్శించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లను అందజేశారు. కరోనా వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని, మనోధైర్యంతో ఉండాలని, సామాజిక దూరం పాటించి ప్రతి ఒక్కరూ మాస్క్ను ధరించాలని, అత్యవసరం ఉంటేనే ఇంటి నుండి బయటకు రావాలన్నారు. జలుబు, దగ్గు, గొంతులో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇటువంటి లక్షణాలు ఉంటే సమీప ఏఎన్ఎంకు కానీ లేదా ఆశా వర్కర్లకు కానీ తెలియజేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారితో పాటు జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కపిల సాయితో పాటు మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వేములవాడ డిపో వారి ఆధ్వర్యంలో ఈరోజు జై సేవాలాల్ భూక్యారెడ్డి తాండా గ్రామంలో సర్పంచ్ లకావత్ ప్రమీరా తిరుపతి నాయక్ వికలాంగులకు రాయితీ బస్ పాస్లు అందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఆర్టీసీ వారు కల్పించిన అవకాశాలన్నీ ప్రతి వికలాంగుడు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజల వద్దకే పాలన అన్నట్లుగా వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ భూపతి రెడ్డి ప్రతి గ్రామానికి తమ సిబ్బంది ద్వారా వికలాంగులకు బస్ పాస్లు అందించడం చాలా సంతోషకరమని కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్టీసీలో నూతనంగా ప్రారంభించిన కార్గో మరియు పార్సిల్ సర్వీస్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేద ప్రజల అందుబాటులో ఉండే ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తిరుపతి, ఉప సర్పంచ్ బానోతు తిరుపతి, వార్డు సభ్యులు రాజేందర్, జయరాం, ప్రమీల, అమృత, రాజేశ్వరి, గ్రామ యూత్ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది, లక్ష్మీరాజ్యం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వర్షాల వల్ల పూర్తి సామర్థ్యంతో నిండి ఉన్న చందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామంలోని కోమటి చెరువును, రామన్నపేట చెరువును జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని కోమటి చెరువును, రామన్నపేట చెరువులను సందర్శించి చెరువులను పూర్తి స్థాయిలో నిండి ఉన్నందున చేపడుతున్న అప్రమత్తత చర్యల గురించి గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల పూర్తి సామర్థ్యం మేరకు నిండి ఉన్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెరువుల వద్దకు వచ్చిన ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రామన్నపేట చెరువు నుండి చందుర్తి మండల కేంద్రం వరకు రోడ్డుకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేయకపోవడం వల్ల కలెక్టర్ చందుర్తి ఎంపీడీఓ రవీందర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజులుగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెరువుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి తెలపాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్శనలో ఎంపీడీఓ రవీందర్, తహసీల్దార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని చెక్ క్యాంప్లో 10 రోజుల కిందట జరిగిన వివాహ వేడుకల్లో 50 మంది కరోనా బారిన పడ్డారు. కేవలం 193 గృహాలు ఉన్న క్యాంపులో 42 ఇళ్లలో ఉన్న వారికి కరోనా వైరస్ సోకింది.
ఈనాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.